మహా ఆషాఢ మాసం. ఈ మహా ఆషాఢ అమావాస్య జూలై 17వ తారీఖు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. సాధారణంగా అమావాస్య నాడు రవి సంక్రమణం చాలా తక్కువ చూస్తాం కదా, అయితే దాని మూలంగా ఈ రోజుని చాలామంది సంక్రమణం నాడు కూడా సత్యనావ్రతాలు చేసుకుంటారు. చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్నది ప్రశ్న. అది కాకుండా ఆషాఢ అమావాస్య నాడు పుట్టినరోజు చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చా చేసుకోకూడదా, ఇది మరీ దోషం. చేసుకోవచ్చా చేసుకోకూడదా ఏంటండి, అమావాస్య నాడు పుట్టినప్పుడు అమావాస్య నాడు తిథి నాడు చక్కగా జరుపుకోవాలి పుట్టినరోజుని. ఆ రోజు మరీ విశేషం, రవిచంద్రుల కలయిక చాలా విశేషం. సంక్రమణ కాలం రెండవది మంచి పుణ్యకాలం. సాయంత్రం 5 గంటలకి రవి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం మీద. ఆ సంధ్యా సమయంలో ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం సత్యనావ్రతం రుద్రాభిషేకం జరుపుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుందో మీ అందరికీ కూడాను, విశేషమైన సుఫలితాలను పొందుతారు. అమావాస్య నాడు చాలామందికి మాకు పుట్టినరోజు వచ్చిందండి, పుట్టినరోజు అమావాస్య నాడు మేము సత్యనావ్రతం చేసుకోవాలన్నా జరుపుకోవాలన్నా మా వాళ్ళు జరుపుకోనియట్లేదని కొంతమంది పెద్దవాళ్లే అడగడం జరిగింది. ఇది తిథిననుసరించి మాసాన్ననుసరించి మనం ముందుకు వెళ్ళాలి, కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోకూడదు. ఆషాఢ మాసంలో అందరూ పుట్టారు, మరి ఆ రోజున మానేస్తామా? శూన్యమాసమైన అన్నీ చేసుకోవడం, భోజనం మానేస్తామా? అలాంటివి పెట్టుకోకూడదండి. శూన్యమాసమైనా అధిక మాసమైనా ఏదైనా ప్రకృతి స్వరూపుడైన శ్రీ లక్ష్మీనారాయణుడి యొక్క రూపమే. లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు ప్రకృతిలోను. కాబట్టి వీటన్నింటినీ కూడా అనవసర రాద్ధాంతాలు చేసుకుని శాస్త్రంలో లేని వాటిని మార్చేసి సొంత సిద్ధాంతాలతోటి ముందుకు వెళ్ళి మనసుని కకావికలం చేసుకోకండి. చక్కగా అమావాస్య నాడు పొద్దున్నుంచి ఉపవసించి చక్కగా సంధ్యా సమయంలో ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి రవి ప్రవేశిస్తాడో దక్షిణాయన పుణ్యకాలంలో రుద్రాభిషేకం సత్యనావ్రతం చేసుకోవచ్చు, పుట్టినరోజు జరుపుకోవచ్చు, తప్పు ఏమీ లేదు. అలాగే ఆ మరునాడు ఉదయం సంక్రమణం, ఎందుకంటే సంధ్యా సమయంలో వచ్చింది కాబట్టి మర్నాడు ఉదయమే మీరు నదీ స్నానం చేసి భగవద్ ఆరాధన. కొంతమంది ఈ పెద్దవాళ్ళకి పితృదేవతలకి ఏదన్నా చేయదలుచుకుంటే సంక్రమణ పుణ్యకాలంలో మీరు ఆ మర్నాడు చేయాలి, కానీ ఆ రోజుకి ఏది పనికిరాదు. మరి ఆ రోజు ఆబ్దీకాలు వచ్చాయి కదా, వచ్చినప్పుడు ఎలా చేసుకుంటారంటే మామూలు పద్ధతిలోనే ఆబ్దీకాలు అపరాహ్నం వేళ అమావాస్య ఉంది కాబట్టి చేసుకోవచ్చు. ఈ రోజున సంక్రమణం వచ్చింది కాబట్టి మరీ విశేషం. అందరూ కూడా దేవాలయానికి వెళ్ళడం, దేవాలయంలో దీపం వెలిగించుకోవడం, ప్రదక్షిణాలు చేయడం, విష్ణు సంకీర్తనలు చేసుకోవడం చాలా విశేషంగా చెప్పబడింది. ఆ రోజున కూడా సూర్యుడికి అర్ఘ్యమిచ్చి చక్కగా సూర్యానుగ్రహ స్తోత్రాలు చదువుకుని సూర్యానుగ్రహానికి కూడా పాత్రలు కండి. ఈ రోజుని రుద్రాభిషేకం కూడా చాలా విశేషంగా చెప్పబడింది. రుద్రాభిషేకం వీలును బట్టి ఇంట్లో లేకపోతే దేవాలయాల్లో చేసుకోండి. తగు మీకు తోచిన అన్నదానము వస్త్రదానము ఏదో ఒకటి అందరికీ పేదలకి సమర్పించండి. ఇలా అందరూ కూడా అమావాస్య సంక్రమణాన్ని జూలై 17వ తారీఖును జరుపుకోండి. అంతేగాని అదేదో భయంకరమైన రోజుగా పాటించుకుని మీరు అనవసరంగా డిస్టర్బ్ అవ్వద్దు. స్వస్తి.